ఉన్నాను. పెద్దలు కేసీఆర్ గారు మన వేదిక మీదకి వచ్చినారు, వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు వారు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని చెప్పి తన ప్రాణాన్ని పంగబెట్టి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు అమరులైనటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ కూడా నివాళులు అర్పించాల్సిందిగా మనందరి తరపున వారిని కోరుతా ఉన్నాం. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. జోహార్ 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 తెలంగాణ అమర వీరులకు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు. పెద్దలు పెద్దలు, తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజల కలలు పండాలని 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒకే ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల రుణం తీర్చినటువంటి పెద్దలు కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి ఉద్యమ సహచరులు, వేదిక ముందు ఆసీనులైనటువంటి ఉద్యమ సహచరులందరికీ నమస్కారం. మొదటగా మీ అందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు హృదయపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వేదిక ద్వారా మనకు మనం మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకోవడం కాకుండా మనకు స్ఫూర్తి ఇచ్చి మన వెంట నడిచి రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడంలో మన వెంట నలిచినటువంటి 50 మంది తెలంగాణ ప్రజలకు కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సెటిల్ కావాలి అని వెళ్ళేందుకు కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయి. జీవితంలో ఎవరికైనా కొన్ని బాధ పెట్టేవిగా ఉంటాయి. ఇది ఒక గొప్ప ఉద్విగ్నమైనటువంటి క్షణం. ఈరోజు '99 అంతకు ముందు కాలంలో తెలంగాణ అనుభవించినటువంటి బాధ, సమాజమే ఒక భయంకరమైనటువంటి బాగా వస్తుందో మంచిగా ఉంది ఎందుకు వినబడతలేదు. ఊహించుకుంటేనే కొంచెం ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి. యావత్ తెలంగాణ, ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా చాలా చాలా బాధ కలిగించేటువంటి భరించలేనటువంటి అమానుషమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ. నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నాను. మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, చాలా సుదీర్ఘకాలం పనిచేస్తాం. ఇప్పుడు లేరు మిత్రులు, కానీ కొద్దిపాటి పిడికెడ మందిగా ప్రభుత్వాలలో కొనసాగుతున్నటువంటి మిత్రులు, అనేక హృదయాలలో పనిచేసిన వాళ్ళం చాలా సందర్భాలలో కలిసి మా దుఃఖాన్ని పంచుకుని బాధపడేది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ గడ్డ, ఈ ప్రాంతం గతి ఏంటి, ఒక అగమ్య గోచరమైన పరిస్థితి, ఒక అసహాయ నిస్సహాయ స్థితి,
ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక 25-30 మంది శాసనసభ్యులతో కనీసం ఒక 30 సార్లు సమావేశాలు పెట్టాం. ఏం చేద్దాం అసలు, ఏం చేయాలా, ఏం జరగాల, మన గతి ఇంతేనా, మనకేం నిష్కృతి లేదా, ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి, ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి. ఆ రోజు కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరో కొంతమంది కొన్ని సందర్భాలలో తమ చిల్లర రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, దాన్ని నెలలో 2 నెలలు 3 నెలలు 4 నెలలు నడిపి కాడెత్తేయడం, వేరే వాళ్ళకంటే కూడా తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణను హాస్యాస్పదం చేసేటువంటి స్థితికి నెట్టివేసినారు. ఆ బాబు ఆ ఫోటో ఉంది అమ్మా, తర్వాత తీసుకున్నాడు, పట్టుకో నువ్వు, నీ టైంలో కాదు కదా, ఆ ఫోటో కూడా పెట్టుకో, నాలుగు ముచ్చేతి మాట్లాడుకున్నాగా పెట్టుకుందాం అదంతా. సో అట్లా ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ అంటే మాట్లాడే కష్టం. వినయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే స్పీకర్ అని అనుకున్నటువంటి స్పీకర్, మీరు తెలంగాణ అనే పదమే మాట్లాడకూడదండి, వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడండి అని, తెలంగాణ అనకూడదు అని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసేటువంటి దుస్థితి, అంటే ఎక్కడికి పోయింది తెలంగాణ, చాలా భయంకరం. ఊహించుకుంటే తెలంగాణ అనవద్దు అని శాసనసభలో స్వయంగా సభాపతి గారు చెప్తారు. సో వేర్ వాజ్ తెలంగాణ, వెరీ డేంజరస్ సిచ్యువేషన్. వినయ భాస్కర్, నేను వినయ భాస్కర్ వాళ్ళ అన్నా, నేను కరెక్టే చెప్పిన, మీరే కరెక్టే వెళ్ళి, చాలా దుర్భరమైన పరిస్థితి. ఎక్కడైనా కానీ సందర్భంలో 10 మంది కూర్చున్న చోట తెలంగాణ ముచ్చేవైతే క్యాలగా పోయి క్యాబ్ దుకాణలాగా అంత ఈజీగా అంత పేలవం అయిపోయింది తెలంగాణ. ఎటువంటి బాధలంటే, ఆనాడు నా అడ్వైజర్గా సహచరునిగా రాజీ లేని పోరాటం చేసినటువంటి మానీయులు స్వర్గీయ జయశంకర్ గారు నాతో పాటు ఉండేది, అనుక్షణం ప్రతిక్షణం ఉండేది నాతో పాటు, అన్ని సందర్భాల్లో ఉండేది. ఆయన ఎంత గొప్పవాడంటే, చాలామంది జీవితంలో చాలా పనులు చేస్తారు, ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు, ఎందుకు పడతారో తెలియదు. కఠోరమైన సిద్ధాంతాలు నమ్మినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చేటప్పటికీ ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కూడా కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఒక గొప్పతనం ఏంటంటే, ఆయన ఆ జన్మ తెలంగాణవాది, ఆ జన్మ అన్కాంప్రమైజ్డ్ తెలంగాణ ఫైటర్ అండౌటెడ్లీ. ఇందులో ఒక 14-15 ఏళ్ళు సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను కలిసి పనిచేసిన కాబట్టి అనేక సందర్భాలలో ప్రయాణంలో కావచ్చు, ప్రస్థానంలో కావచ్చు, చర్చలలో కావచ్చు, ఎంత గొప్పవాడు ఆయన అంటే ఈ టైంలో నేను ఆయన స్మరించుకోకుండా ఉండలేను. అట్లాంటి మనుషులు అరుదుగా ఉంటారు ప్రపంచంలో. ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్ మీ ప్రస్థానం అంటే, హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు, అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నిజాం రాజు పెట్టినటువంటి పాఠశాలలు ఉండేవి మన దగ్గర, మల్టీపర్పస్ హై స్కూల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, మర్కజీ స్కూల్ అనేది ఒకటి ఉండేది వరంగల్ టౌన్లో. ఆ మర్కజీ స్కూల్లో ఆయన విద్యార్థి, విద్యార్థిగా ఉండే టైంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఆనాటి అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైన వ్యక్తులు వచ్చి
తెలంగాణ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవారు. దానిలో భాగంగా ఆయన వచ్చి మీ తెలంగాణ భాష మొత్తం చెడిపోయింది, కులిపోయింది, మీ తెలంగాణ భాషలో బాగా ఉర్దూ ఉంటుంది, మీది స్వచ్ఛమైన తెలుగు కాదు అని ఒక హేళన చేసినట్టుగా మాట్లాడుతూ, మీరు సంస్కరించబడాలి, మిమ్మల్ని సంస్కరించడానికి మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తాం అంటే మీరు లేచి జై తెలంగాణ అని చెప్పి పిడికిలు బిగించి రాళ్ళు విసిరేసింది. విసిరేస్తే మొట్టమొదటి లాడి చార్జ్ అక్కడ జరిగింది వరంగల్. ఆ విద్యార్థుల మీద అంతకుముందు కూడా ఖమ్మంలో కొంత జరిగింది, కానీ ఇది తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఖమ్మంలో జరిగింది. తెలంగాణ ఏర్పడకముందు హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. అక్కడి నుంచి ఆయన ఏ రోజుకైనా సరే తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు, తెలంగాణ తెలంగాణలోనే ఉండాలి అని మనసులో పూర్తిగా బాగా సంకల్పం తీసుకొని ఆయన జీవితకాలం అంతా కూడా పనిచేసింది. ఎట్లా చూస్తే అట్లా, ఆయనకి ఎంత చేతనైతే అట్లా. ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు స్వయంగా పిలిచి బోధిస్తే కూడా నేను ఊర్ చేస్తామంటే చేయండి సార్, మీ చేతిలో అధికారం ఉంది, నేను మాత్రం తెలంగాణ పంధ వేడే ప్రశ్నే లేదు అని చెప్పి నిలబడ్డ దీశారు. అట్లా ఇంక అనేక సందర్భాలు, అనేక బెదిరింపులు, అనేక ఇది. ఒక తీయటి అనుభవం ఏంటంటే వారితోని వారు ఎంత అన్కాంప్రమైజ్డ్, ఎంత రాజీ లేని పోరాట పంధ ఉన్న వ్యక్తి అంటే, సార్ జరిగింది, జరుగుతా వచ్చింది, చరిత్రతో జరిగింది, విలీనమైంది. విలీనం టైంలో సిటీ కాలేజ్ దగ్గర 7 విద్యార్థులను చంపేసినారు కాల్పులలో, అవన్నిటికి సాక్షి ఆయన. తదనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కూడా పరితపించిన వ్యక్తి. 69లో ఉద్యమం వచ్చింది, చాలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డది, చాలామంది పెద్దలు పోరాటం చేసినారు, వాళ్ళని కూడా మనం సదా స్మరణీయులు. వాళ్ళు నా ముందు కూర్చున్నారు, విజయసింహారెడ్డి గారు, నల్గొండ నాయకులు. వారి తండ్రి గారు బ్రహ్మాండమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఆ రోజు పోరాటంలో అగ్రభాగంలో ఉన్నారు. నా పక్కన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు 69లో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ పాలిటెక్నిక్ కాలేజీలో అనేక సార్లు లాటరీ దెబ్బతిని జైలు పోయినారు. ఇట్లా చాలామంది గురించి చాలామందికి తెలియదు, అనేకులు పనిచేస్తున్నారు, పని చేయలేదని ముచ్చట్లేదు. వారందరూ కూడా మనకు సదా స్మరణీయులు, వాళ్ళందరికీ మనం చేయెత్తి మొక్కాల్సిందే. ఉత్తిన ఎగిసిపడ్డ ఆ ఉద్యమం కొద్దిగా పందా యొక్క లోపం వల్ల, ఊర లోపం వల్ల అది ఘోరంగా విఫలమైపోయింది. విఫలమైన తర్వాత కూడా జయశంకర్ గారు తన పందా వీడలే. ఆయన రాస్తూనే ఉన్నాడు, సమీకరిస్తూనే ఉన్నాడు, ప్రతి సంవత్సరం బడ్జెట్లు అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు, తెలంగాణకు జరిగే అన్యాయాలను రికార్డు చేస్తూనే ఉన్నాడు. ఆ రోజుల్లో కంప్యూటర్ ఉండేది కాదు, కంప్యూటర్ వచ్చేదాకా, కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా ఆయన రికార్డు చేస్తూనే ఉన్నాడు. చేసి జరుగుతూ ఉండే. నేను అడిగిన ఒకరోజు జయశంకర్ గారు, 69లో ఘోరమైన వైఫల్యం వచ్చింది కదా, ఇంకో విచిత్రమైన విషయం మీకు గుర్తు చేయాలి నేను, ఇది అవసరం, మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరంతా ఈ స్టేజ్ పైన కానీ కింద కానీ అతి ముఖ్యమైన నాయకులు ఉన్నారు కాబట్టి ఈ విషయం నేను మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నాను. 69 ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం మిల్కీ రూల్స్, చాలా ప్రధానమైన అంశం. ఆనాడు ఉన్నటువంటి యువకులు, చదువుకుంటున్న విద్యార్థులు, ప్లస్ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు, మన టీఎన్జీఓలు, వాళ్ళు కూడా బాగా హైలైట్ చేసి కొట్టాలనే విషయం ఏంటంటే మిల్కీ రూల్స్. మేము చదువుకుంటే ఏం లాభం, మా ఉద్యోగాలు మాకు వస్తలేవు కదా, పరిష్కరించబడుతున్నాయి కదా అనేది మేజర్. నీళ్ళ విషయంలో అప్పుడు కాలాలు కొంచెం బాగుండేది, వర్షాలు బాగా కురిసేది. ఈ మన ఉద్యోగ ప్రస్థానంలో జరిగిన ప్రస్థానం తక్కువ ఉండేది అప్పుడు, కానీ ప్రధానంగా మిల్కీ రూల్స్ కూడా ఉండేది. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మిల్కీ రూల్స్ పేరిటనే అసలు అందులో పాల్గొన్న వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి మనకు.
రాజ్భవన్ గేట్ ఎదురుగా ఒక సంఘటన, వాళ్ళు బుల్లెట్లు కొడతా ఉంటే వీళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు, చచ్చిపోతున్నారు. ఇంద్రవల్లిలో గిరిజనులు ఏమి కొట్లాడిండ్రో, పోలీసు తూటా వస్తా ఉంటే మరొక పది మంది దొరుకుతా ఉన్నారు, తూటా గౌరవ తూటా వస్తుంది నేను చస్తా అని తెలిసి కూడా అంత ఆవేశపూరితంగా ఉద్యమం జరిగింది. చచ్చిపోయినారా, 7-9 మంది చచ్చిపోయినారు ఆ రైలు పెట్టాల మీద పడి రాజభవన్ ఎదురుగానే, అంత బాగా జరిగింది. సరే ఉద్యమం సమసిపోయింది, తెలంగాణ రాలేదు. ఉద్యమ సందర్భంలో కొత్త పటం రెండు ఉద్యమం అయిపోయిన తర్వాత పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి పెట్టినారు. పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కూడా తెలంగాణ బిడ్డ. ఆయన రెండు రాష్ట్రాలు కలవాలని ఉండే ఆయనకు పాపం విశాలాంధ్రలో గొప్ప జరుగుతుందని ఆయన కూడా ఆశపడ్డాడు, కానీ మోసం జరిగింది. ఆయన మనసులో ఉంది మిలిటరీ రూల్స్కు సంబంధించిన అంశం పోరాటం నుంచి ఉద్యమ రూపం నుంచి పోయి లీగల్ బ్యాటిల్గా మారి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. కరెక్ట్గా 73లో పివి గారు ముఖ్యమంత్రి ఉండే టైంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది తెలంగాణకు అనుకూలంగా, మిలిటరీ రూల్స్ షాల్ కంటిన్యూ ఫర్ తెలంగాణ. అనగానే ఆంధ్రాలో జయాంధ్ర మూమెంట్ పెట్టారు, జయాంధ్ర ఉద్యమం పెట్టి చాలా ఘోరంగా జరిగింది. అది కూడా అక్కడ కూడా 60-70 మంది చనిపోయినారు పోలీస్ కాల్పులలో, వందలాది వేలాది మంది అరెస్ట్లు అయినారు. చాలా ఒక 5-6 నెలల పాటు బీభత్సంగా జరిగింది అది కూడా. మళ్ళీ ఢిల్లీ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. నేను ఎందుకు చెప్తున్న ఈ అంశం ప్రధానంగా అంటే 69లో ఉద్యమం కూలిపోయి నిరాశకు గురైన తెలంగాణ ఇక లెవ్వలే. ఏ ములికి రూల్స్ కోసమైతే రాజభవన్ గేట్ కాడ 8-9 మంది విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి వచ్చిందో, అంత ఆవేశపూరితంగా జరిగిందో, ఒక్క విద్యార్థి కాలేజీ లేడండి, యూనివర్సిటీ లేడు. నేను చిన్న పిల్లవాడిని 9వ తరగతిలో ఉన్నప్పుడు సిద్దిపేటలో బై ఎలక్షన్ వస్తే అప్పటి టీపీఎస్ అధ్యక్షుడు మదన్ మోహన్ గారు అక్కడ పోటీకి వచ్చారు. డాక్టర్ చెన్నారెడ్డి గారు తదితరులంతా వచ్చి మా ఇంట్లోనే క్యాంప్ ఉన్నారు వాళ్ళు. మేమంతా వాళ్ళకి భోజనాలు పెట్టి పెద్దలు వస్తే మన ఇళ్ళలో జనరల్గా ఇంటి వాళ్ళతో వడ్డిస్తాం కదా, అట్లా వడ్డించండి, ఆ చేతితో వడ్డించండి. నేను చెన్నారెడ్డి గారికి, రాజారాం గారికి, రాజమౌళి గారికి, అంజయ్య గారికి, ఆనాటి చెన్నారెడ్డి గారి ఉద్యమ సహచరులు ఎందరైతే ఉండరో నేను వడ్డించిన వాళ్ళందరికీ. అట్లా జరిగింది. ఆ టైంలో ఉప ఎన్నికలు కూడా గెలిచినారు, ఇక్కడ నారాం జనార్దన్ రావు గారు గెలిచినారు, సిద్దిపేటలో మదన్ మోహన్ గారు గెలిచినారు, చెన్నారెడ్డి గారి నాయకత్వంలో 14-11 ఎంపీలు గెలిచినారు. అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కనికరించలేదు. కానీ మళ్ళీ అదే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం వస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలరాసి కర్కశంగా రాజ్యాంగ సవరణ చేసి మొలికే ఉల్సును రద్దు చేసినారు. రద్దు చేస్తే కలిగిన బాధ ఏంటంటే, ఉద్యమ స్వరూపాన్ని మనం ఒకసారి ఎనాలిసిస్ చేస్తే ఇక్కడ ఎవ్వడు కుయ్యమనిలే కుట్టుకోమనిలే, అంత నిస్తేజం అయిపోయింది తెలంగాణ. అసలు మాట్లాడిన లేడు. ఆనాడు ఆమోస్ గారు అని చెప్పి టీఎన్జీఓ నాయకుడు ఉండేవాడు, టీఎన్జీఓ అధ్యక్షుడు, ఆయనను కూడా చాలా భయంకరంగా వేధించినారు. పీడీ యాక్ట్ పెట్టినారు, ఉద్యోగం తీసేసినారు, ఎక్స్పెల్ చేసినారు, నెలల తరబడి జైల్లో పెట్టినారు. కానీ ఆయన రాజీ పల్లే ఆమోస్ గారు కూడా, ఆయన కూడా గొప్ప పోరాట యోధుడు. టీఎన్జీఓలు నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఎందుకోసం అంటే టీఎన్జీఓకు చాలా మంది తెలియని విషయం, బ్యాచులర్ క్వార్టర్స్ ఉంటారు కదా ముదాంజయ్ మార్కెట్లో, ఆ బ్యాచులర్ క్వార్టర్స్ లో ఆ బ్యాచులర్ క్వార్టర్స్ కట్టింది ఇవ్వాలంటే నిజాం రాజు. ఆ రోజు టీఎన్జీఓలు పోయి అడిగితే నిజాం రాజు ఒక ఆఫీస్ కేటాయించినాడు ఎక్కడ, బ్యాచులర్ క్వార్టర్స్. ఇప్పుడు కూడా ఉంది ఆఫీస్ టీఎన్జీఓలకు, గాంధీ భవన్ పక్కన ఉండే ఆఫీస్ అని అనుకుంటారు చాలా మంది తెలియక. ఈవెన్ నౌ టీఎన్జీఓలకు ఆ కార్యాలయం ఉంది.
సో ఆనాటి యువలే వాళ్ళు వాళ్ళకి సబ్జెక్ట్ పట్టలేదు వాళ్ళని పంపిస్తే మంచి దగ్గరికి ఆ టీఎన్జీఓ కార్యాలయం ఇప్పుడు కూడా ఉంది. తమాష ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 58 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ గా కొనసాగినా టీఎన్జీఓలు మాత్రం వాళ్ళ ట్యాగ్ తీసేసుకోలేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు గివ్ ఏ బిగ్ హ్యాండ్, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా సాంబాబు గారు, వారు టీఎన్జీఓ అధ్యక్షులుగా పనిచేసిన ఉద్యమంలో ఉరుగు తొలగించారు దేవి ప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళు ఎన్నడూ కూడా ఆ టీఎన్జీఓ ట్యాగ్ తీసేయలే. ఒకటే స్టేట్ కదనా ఎందుకే మళ్ళీ తెలంగాణ పేరు మీద ఉద్యోగ సంఘం అంటే మేము తెలంగాణ ఉద్యోగ సంఘం అయినా ఉంటాం, మంచి అయినా సరే చెడ్డ అయినా సరే అని ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం టీఎన్జీఓ సంఘం. కొద్ది మంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు టీఎన్జీఓ లాంటి వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు తమ పట్టు మీద ఉన్నారు, మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు, దిక్కుమొక్కు లేకపోయినా ఉన్నారు. ఇట్లా ఉండే తెలంగాణ నేను జయశంకర్ గారిని అడిగిన, సరే ఉద్యమం ఆర్పింది ఎక్కడ వాళ్ళు లేకుండా అయిపోయాడు, మురికి రూల్స్ రద్దు చేస్తే మాట్లాడే వాళ్ళు లేకుండా పోయిండు, మరి మీరేం చేశారు సార్ అని అడిగింది. ఏం లేదు లెక్కలేసుకుంటూ కూర్చున్నా, ఎక్కడన్నా సుఖదైపడేట్టు మీటింగ్ పిలిస్తే బాగుంది, అందులో భాగంగా మీ దుబ్బాక కూడా వచ్చిందని చెప్పిండు ఆయన, మీ దుబ్బాక ప్రాంతమే కదా అక్కడ కూడా వచ్చిందని చెప్పి. ఎంతమంది వద్దరు మీ మీటింగ్లో కొని అడిగిన, నేను 15 మందో 10 మందో 20 మందో వచ్చేది, అక్కడికే మేము తృప్తి పడేదండ. ఎందుకు ఆ ఉద్యమ ఆ సభలు ఎందుకు కొనసాగించారు అంటే ఆయన నికార్సైన తెలంగాణ వాది కాబట్టి నాతో ఒక మాట చెప్పిండు, ఏనాటికన్నా ఒక కేసీఆర్ లాంటి ఒక రాకపోతాడా తెలంగాణకు, వచ్చే నాటికి ఎవరన్నా ఒకడు వస్తే తాలూకు ఒక 10 మందో 15 మందో రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అని దాంతో మేము కొనసాగించినాము. ఆ సోయి మిగిలింటే చాలు అనుకొని ఆ తిప్పల పడ్డాము అని చెప్పింది ఆయన. అంటే నికార్సైన తెలంగాణ వాదులు నిజమైన తెలంగాణ వాదులు అవి అట్లా పనిచేసింది అట్లా ఉన్నారు. పాపం ఆశ లేదు, ఆదరించే వాళ్ళు లేడు, అన్నం పెట్టేవాళ్ళు లేడు, కార్లు లేవు, బ్యాండ్లు లేవు, మేళాలు లేవు, ఏం లేదు. వ్యక్తిగా ఉన్నా కూడా వాళ్ళ పట్టుదల అంత అంత గొప్పగా ఉండి పనిచేసింది. సో వారితో పాటు కొంతమంది సహచరులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉన్నాను నాకు కూడా తెలియదు, ఆయన ఎవరు నువ్వు, ఎంత కూరుకుపోయింది పాతాళ లోకంలో అంటే చాలా దారుణంగా అసలు మనోళ్ళే మొత్తం హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు, తెలంగాణ బిడ్డలే కానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటున్నావు ఏందో అనే పరిస్థితి హైదరాబాద్లో. మనోళ్ళంతా ఆనగపకాయ పనిచేసి సొరకాయ మొదలుపెట్టి పుంటికూర పనిచేసి గోంగూర అని మొదలుపెట్టారు. అంటే మన మాతృభాషను మన స్వతహాగా మన పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషను కూడా మాట్లాడితే మొరటేమో అని మనం అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డ తెలంగాణ ఘోరాతి ఘోరం. నేను జయశంకర్ గారు ఒకరోజు ఉద్యమంలో తిరుగుతా ఉన్నాం, ఆ పై ప్రాంతానికి పోయినాము ఆదిలాబాద్ బహుశా ఏ ప్రాంతానికి పోయినామో, తిరిగి హైదరాబాద్ వస్తా ఉన్నాం. వస్తామంటే పైనుంచి కోరుట్ల జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీద వస్తా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము 11:45 అయితే ఉంది, కారు హెడ్ లైట్లలో కనపడుతున్నాయి, గోడల మీద నినాదాలు, విపరీతంగా పదుల సంఖ్యలో చచ్చిపోతారు. దుబ్బాకలో, పోచంపల్లిలో, సిరిసిల్లలో, గణేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోడు, 6 చచ్చిపోడు, 7 చచ్చిపోడు ఒకటో రోజు. అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అన్నాడు పాపం జాయింట్ కలెక్టర్, ఆయన గోడల మీద రాయించండి రాత్రి. ఏమి రాయించిందంటే ఆత్మహత్యలు సావులు సమస్యకు పరిష్కారం కావు, మీరు చావకండి. అప్పటికి 65 ఏళ్ళు 65 ఏళ్ళు స్వతంత్రం వచ్చే దేశానికి, నేను జయశంకర్ గారితో 65 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఏమ గీని నాదాలు మనం గోడల మీద చూసేది, ప్రపంచం ఎటుపోతుంది మనం ఎటుపోతున్నాము
మనం బ్రతికేసారి తెలంగాణ అంటే ఈ యొక్క అయితే నీతులు కావాలని ఆ కేసీఆర్ ని కొనడాలి. ఇవ్వకుంటే నువ్వు గట్టిగా ముందుకు నువ్వే కసక కుసలాగా నిలబడాలి, ఏం చేస్తావో చేయాలి అని అంటే అట్లా అట్లాంటి సందర్భాలు. తెలంగాణ అంటే అంత చులకన భావం, ఏహ్య భావం. తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఊరు కొంత మనసులో ఉన్నా ఏం చేయగలితే మనం ఏం చేయలేం కదా. నేను మీటింగ్లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్నా మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు, వృధా ప్రయాస అని ఒక నిర్లిప్త నిరాశ, అసహాయ పరిస్థితి ఎల్లడలు వినపడేది. ఈ నిర్లిప్త ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా, సామాజిక పరిస్థితి కూడా అంత దారుణంగా దిగజార్తూ పోయింది. బతుకమ్మ అని ఒక సినిమా తీద్దామని మనం ప్రయత్నం చేసినాం. నేనంతా రాసిపెట్టిన కథ, కానీ మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా. వారు దండన పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలుపెట్టిన దుకాణం, వారు ఏం తీయలేదు సమాచారం ఏం లేదు. యాక్చువల్లీ పోతుగల్ అని ఒక ఊరు ఉంటుందండి, ఆ పోతుగల్ ఊరు పక్కనే ఇంకో ఊరు ఉంటుంది, ఆ ఊరికి మా అక్కనిచ్చింది, గూడూరు అనే ఊరు ఉంటుంది, మా సిస్టర్ని ఇచ్చింది. మా ఊర్లో పాఠశాల లేకుండే ఎంత గొప్పగా ఉండే తెలంగాణ అంటే, నేను ప్రైమరీ స్కూల్ చదువుకున్న టైంలో మా ఊళ్ళో సర్కారు స్కూలే లేదు, నన్ను మా నాయన ఊరికి పంపించింది. అక్కడ కూడా బట్టలాలు బళ్ళే చదువుకునేది, తవ్వలు మాన్కలు అడ్డలు ఈసాలు పరకలు బొట్లు. నా చదువు అక్కడి నుంచి ప్రారంభమైంది, పెద్దపాల శిక్ష బాబత్ చదువు. అక్కడ అప్పర్ మానేర్ నుంచి వచ్చే కెనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఈత కొట్టేది, నేను స్వయంగా దాన్ని ఈత కొట్టేది నా బోతులతో కలిసి. ఆ పోతుగల్ అనే ఊర్లో చూస్తే చూస్తుండగానే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి రైస్ మిల్స్ వచ్చినాయి. చాలా కోటి ఓన్లు దాదాపు ఒక 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి పెద్దవి. అది ఇంచుమించు ఒక వ్యాపార కేంద్రంగా, ఒక వడ్ల కొనుగోలు కేంద్రంగా మారింది. నా కన్న ముందు నేను సాక్షి ఉంది. ఎట్టెట్ల తెలంగాణలో పరిస్థితులు దిగజారుతున్నాయో ఒక్కటంటే ఒకటి కూడా లేకుండా ఆ రైస్ మిల్ అన్ని మాయమైపోయినాయి. గొప్ప సీన్ ఉండే బతుకమ్మ సినిమా కోసం ఏ విధంగా పరిస్థితి దిగదారింది తెలంగాణ అనేదానికి, అప్పర్ మానేరు కాలువ పాడినప్పుడు ఎట్లా పెరిగింది, ఆ కాలువ బంద్ అవుతా ఉంటే ఎండిపోతా ఉంటే ఎట్లా పోయింది తెలంగాణ అనే దానికి సజీవ సాక్ష్యంగా నా కన్న ముందు నేను సాక్షి ఉన్నటువంటి ఘటన. ఇట్లా అనేక చోట్ల ఇక చెప్పుకుంటూ పోతే రేపు గీయాలదాకా చెప్పిన ఉడవది. అందరు బాధితులే. బంజరేల్స్ లోపు మన కార్యాలయం ఉండే కూర్చొని ఉన్నాం మధ్యాహ్నం పూట. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక 30-40 మంది రైతులు వచ్చారు. వాళ్ళు లోపలికి చెప్పాను, సార్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చి కలుస్తారట, సరే రమ్మని హాల్లోకి పోయి, నేను హాల్లోకి పోయి మంది ఎక్కున్నాను వాళ్ళని మెలుచుకొని ఛాయ్ గీయ దాపు కూర్చొని ఏం సంగతి అంతా బాగున్నారంటే, ఇక ఏం బాగున్నాం సార్ బతకలేక హైదరాబాద్కి వచ్చింది. ఏం చేస్తారు హైదరాబాద్లో ఛాయ్ దా అడ్డకూని సరిగా ఏ పని దొరుకుతా పని, నీ పని ఏం లేదు అడ్డానికి వాళ్ళు కూర్చుంటాము ఏది దొరుకుతుంది అది అని వాళ్ళు ఏం చెప్పింది, ఒక గీననే మా భూస్వామి సార్, ఈయననే మా రెడ్డి, ఆ జిల్లాలో మాట్లాడతారు అట్లా, ఈయననే మా రెడ్డి సార్, మా గీన గీన భూమిలో మేము పనిచేసేది, ఈయనకు 60 ఎకరాల భూమి ఉంది, బతకలేక ఈయన కూడా మాతో నచ్చదని చెప్పి మరి ఏం చేస్తుంది ఆయన కూడా కూలి పని చేస్తుంటే లేసారిగా మా పటేలని మేము చెత్తుకు మొక్కద్దామని పెట్టుకున్నాము, మాకు ఇచ్చే కూలి లెక్కలు అతను పెద్ద మనిషిలాగా పెట్టుకున్నాము, మా కళ్ళ ముందు ఆయన కూలి చేయడం ఇష్టం లేక అని కళ్ళకి నీళ్ళు తీసుకొని చెప్పారు వాళ్ళు. ఇటువంటి ఎన్నో రకాల బాధలు మొత్తం పాలమూరు జిల్లా బొంబాయి బస్సుల కాలవాలం కావడం ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం. కానీ దురదృశ్యం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కేవలం రాజకీయాలు వాళ్ళ పదవులు వాళ్ళ కోసం చూసుకున్నారు తప్ప ఒక్కడు కూడా గట్టిగా స్పందించి తెలంగాణ కోసం మాట్లాడాలి కనీసం వాళ్ళ జిల్లాకు సరిగే నమ్మలేరు. మీరు మీకు కూడా చాలా మందికి తెలియని విషయం, ఇక్కడ జలసాధన మనం ఎప్పుడూ చేసినాం, మీరు మర్చిపోయింది. బచావత ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, 1974లో వాళ్ళు 2 నదుల నీళ్లు కేటాయించినారు. గోదావరి కృష్ణానది నీళ్లు కేటాయించేటప్పుడు ఆయన కామెంట్ రాసిండు ఆ బచావత్ జడ్జి గారు,
బచావత్ అంటే అని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, న్యాయమైన మనిషి అరవలో చాలా న్యాయమైన మనసులు ఉంటుంది. ఆయన ఏం రాసిందంటే ఈ తెలంగాణ ప్రాంతం ఇంకో రాష్ట్రంలో కలవకపోతే బాగా అభివృద్ధి చెందేది, కనీసం మీ ప్రాంతానికి నీళ్ళు ఏమని వాడు దరఖాస్తు పెట్టడం కూడా దిక్కులేడా, అడిగేటి కూడా లేడు అని మేము చూడలేక మాకు చూడబుద్ధకలేదు. ఈ పరిస్థితి చూస్తున్న బాధ అవుతున్నది. ఈ కరువు జిల్లా ఇది కరువెక్కున్నది కాబట్టి ఈ మహబూబ్ నగర్ జిల్లాకు ఒక 17 టీఎంసీలు కేటాయిస్తున్నాము. దీనికి వంకలు కుంటిసాకులు పెట్టి ప్రభుత్వాలు ఎగ్గొట్టద్దు, ఖచ్చితంగా ఈయన్నే కట్టాలి, ఈ జిల్లాలో కట్టాలి. ఈ ప్రాజెక్ట్ అది కండిషన్ పెట్టి జూరాల ప్రాజెక్టుకు ఒక 17 టీఎంసీలు కేటాయించారు. దాని ముట్టిన వాళ్ళు లేడు, పట్టిన వాళ్ళు లేడు, అడిగి వాళ్ళు లేడు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రులు కానీయగానే పోదు. అయితే 6 నెలలకే దుకాణం పెట్టి 7 నెలలకు దించేశారు. దాని పీజీ షాప్ కూడా అట్లే దించేసింది, అందరిని దించేశారు. ఐదులో 3 తిన్నారెడ్డి, అంజయ్య, పీవీ నరసింహరావు గారు, వాళ్ళని కూడా బతకనీయలేదు. ఏదో సాకు పెట్టారు దించేయ. చివరికి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఆయనకు మనసులో ఉన్న ప్రేమకమైన పోయి అందరికి అధికారులకు చెప్పి జూరాలకు ఫౌండేషన్ వేసిండు ఆయన. ఈ తర్వాత కట్టింది, కడితే ఏమైందంటే సీఎండ్ ఎంజాయ్ అంతే, నీళ్ళు వస్తాయి పోతాయి. కర్ణాకటది కొంత భూమి మునిగింది, వాటి నిండా నింపునే నీళ్ళు, ఇక కాలువ ఎవరు నీళ్ళు పారాయి, ఏం లేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కూడా జూరాల పరిస్థితి అట్లే ఉండే. ఉన్న ఆర్డీఎస్ కాలువ నాశనం పట్టించింది. 85,000 ఎకరాలకు ఉన్నటువంటిది మొత్తం 10,000 ఎకరాలకు వచ్చింది. జూరాలనేమో జస్ట్ సీఎండ్ ఎంజాయ్, నీళ్ళు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, ఏం లేదు మనకి, అట్లే పిక్నిక్ పోయినట్టు మన దానిలో ఉంటుంది. కానీ మనది కాని ప్రాజెక్ట్ అది. అప్పుడు నేను చాలా భయంకరంగా దాడి పెట్టి పాలమూరు సభలో గర్జిస్తే అప్పుడు మోకాళ్ళ మీద ఊరికి అప్పుడున్న ప్రభుత్వం కర్ణాటకకు డబ్బులు చెల్లించి అప్పటి నుంచి జూరాలను నింపడం, కారు కింద సాగు చేయడం అనేది స్టార్ట్ అయింది. ఆర్డీఎస్ కూడా అప్పటిదాకా అడిగిన లేడు, పడుచుకున్న లేడు, మాట్లాడిన తెలంగాణలో మరి ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు లేరా, ఎంపీలు లేరా, మంత్రులు లేరా అంటే ఉన్నారు కానీ బానిసలు, కట్టు బానిసలు, నోరు తెరిచే ధైర్యం లేదు. ఆర్డీఎస్ కూడా జూరాల లింక్ చేయాలని పెట్టి దాని దుకాణం మొదలుపెట్టినారు. ఇట్లా అనేక అనుభవాలు. నేను చేసిన ఆర్డీఎస్ పాదయాత్ర తర్వాత కొన్ని ఫలితాలు, హాలియాటు కోదాడ పాదయాత్ర చేస్తే లెఫ్ట్ కెనాల మీద, నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల మీద కొంత రిలీఫ్, అప్పుడు వినయ్ సింహారెడ్డి గారి నాయకత్వం వహించింది దానికి. అప్పుడంతా కూడా అక్కడ కుడికాలకు ఫ్రీ, ఎనమకాలకు కరెంట్ ఛార్జీలు. నల్గొండ సభలో గర్జించిన నేను, సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే ఇదేనా, ఒకటే ప్రాజెక్టుకు ఉండే ఒక కాలువకు ఒక రీతి, ఇంకో కాలువకు ఇంకో నీత, ఇంకెందుకు ఉండాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడితే, అప్పుడు తెల్లారి మంత్రి వచ్చి ముద్యాలగూడలో మీటింగ్ పెట్టి, లేదు రేపటి నుంచిగా ఇవి కూడా మేమే కడతాం బిల్లులు, గవర్నమెంటే కడతాం అని చెప్పింది. అంటే తెలంగాణలో నాయకులు లేరా, ఎమ్మెల్యే లేరా అంటే ఉన్నారు. అందుకే నేను తిట్టేది కదా అప్పుడు దద్దమ్మలు, శాతగాని వాళ్ళు, సవటలని. నువ్వు వట్టి కాదు, అయినా నేను కారుకూతలు పోయలేదు, చేతగాని వాళ్ళనే తిట్టేది, ఇంకా మూడు మాటలు నేను మాట్లాడలే. దానికే కేసీఆర్ భాష నా మీద బదనాలు కూడా పెట్టేది, సరే దాన్ని నేను తిప్పి కూడా కొట్టేది. అంటే అంత కూరుకపోయి అంత పాతాళంలో అయ్యకు కాకుండా, అవని కాకుండా, ఇవని కాకుండా ఉన్న తెలంగాణ చాలా భయంకరం, దిక్కుదోసని స్థితి. 5 కలిసి తెలంగాణ గురించి మాట్లాడడం కూర్చుందామంటే ఎందుకు అనబెట్టిన తీవా అనుకుంటే ఓడు. ఈ తెలంగాణకు పత్రిక లేదు, ఒక టీవీ లేదు, ఇక వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీత, అదే వార్త, అంత గౌరవమైన స్థితి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన అప్పుడే గెలిచిండు, 29 మంది ఎంపీలు ఆయన ఎన్డీఏ కన్వీనర్, 20 నేనే అధికారం ఉంటాను ప్రకటిస్తున్నాడు. అది గా టైంలో నేను మొదలు పెట్టాలి ఉద్యమం. ఇవాడు రాడు, ఇవాడు మాట్లాడాడు, ఇక్కడ ఇవాడు దిక్కు లేడు. అవతల 5 సంవత్సరాలు మెట్టు అధికారం ఉండే పవర్ఫుల్ ఉన్నటువంటి కేంద్రం కూడా తన చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి తెల ఏం తెలంగాణ అంటే గిల్లి పడేస్తామయ్య, ఆయన లెవెల్లో ఉన్నటువంటి ముచ్చట. ఆ సందర్భంలో చాలామంది మిత్రులకు తెలియదు, అప్పటి ప్రభుత్వం
వ్యవసాయ విద్యుత్ యొక్క ఛార్జీలు పెంచి 3 సంవత్సరాలు వరుసగా 15% పెరుగుతుందని ప్రకటిస్తే బాలమల్లి నా మిత్రుడు ఉంటాడు, బాలమల్లిడా యాడమోడు బాలమల్లి సిద్దిపేట కౌన్సిలర్ ఉండే తర్వాత పెద్ద నాయకుడు అది వేరే సంగతి, సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ ఉండే నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నాను. ఆ రోజు అంతా డిజిటల్ వస్తే పంపించడం చివరికి మేము ఇద్దరం మిగిలితే ఇద్దరం మళ్ళీ లోపల డైనింగ్ హాల్ అక్కడ అన్నం తిని నేను చేయి తీసుకుంటూ హాల్లోకి వస్తున్నా. అవన్నీ టీవీలు లేవు, ఒకే ఒక టీవీ ఉండే తేజ టీవీ ఛానల్ ఉండే అప్పుడు వారు సార్ రోజు 4 మాటల వార్తలు చదివేది అంతే. నేను వచ్చేటప్పుడు వాడు ఏం చదువుతున్నాడు మధ్యాహ్నం వార్తలు చదువుతున్నాడు. దానిలో వార్తలు నేను ఏం చూసానంటే ఇట్లా విద్యుత్ చేతి ఛార్జీలు ఈ విధంగా పెంచిన వ్యవసాయానికి ఇక ఆకాశం అది ఎత్తి వెళ్ళిపోయింది. పెంచిండ్రు, పెంచిన తర్వాత ఇక ముఖ్యమంత్రి గారు విజయవాడ వెళ్ళిపోయిందని వచ్చింది. నేను ఒక ఇద్దరు ముందు విలేకరులకు ఫోన్ చేశాను, ఏమైనా బయట వార్త వచ్చింది నిజమేనంటే నిజమే సార్, ఆ విలేకరుల సమావేశంలో నేను కూడా ఉన్నా, ఇక నేను ఇవ్వని కన్సల్ట్ చేయలే, అది భగవంతుని ఆగ్రహం వాడు ఎందుకు తెలియదా గడియందో ఇవ్వని అంటే మరి నాకు ఇంపల్స్ కోపం వచ్చింది. ఏమైతే సచిందో ఉన్నాడు బతికిందో ఉన్నాడు జో ఓతా ఓతా దేఖలేంగి అని చెప్పి బాలమల్లు నేను వచ్చిన టేబుల్ మీద కూర్చొని బాలమల్లి లెటర్ ప్యాడ్ తీసుకొని చెప్పిన బాలమల్లి తీసుకొని నేను డిక్టేషన్ చేసిన ఉత్తరం రాసిన ముఖ్యమంత్రికి సంతకం పెట్టాను, టైప్ కూడా చేయలే మ్యాన్స్క్రిప్టే చేతితో రాసిన ఉత్తరాన్ని 50 కాపీలు చేసి పేపర్లకు పంపించేసి చెప్పాను. దాన్ని నేను స్పష్టంగా మాట చెప్పాను, ఈ విద్యుత్ శక్తి ఛార్జీల పెంపుదల గురించి గతంలో క్యాబినెట్లోనే నేను గొడవపడ్డా, అప్పుడైతే కొంత రాజీ పడ్డం, కానీ ఇప్పుడు ఇలా పెంచిన విద్యుత్ శక్తి ఛార్జీలతో జరిగేది ఏంటంటే ఇక తెలంగాణ రైతు వ్యవసాయం చేయడు చేయలేడు. ఇక మేము ప్రజాప్రతినిధులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి డిప్యూటీ స్పీకర్ పిప్టీ స్పీకర్ ఉండి ఇవన్నీ ఉండి మా కళ్ళ ముందరనే మా రైతుల బండి మెడలు విసికేస్తూ ఉంటే మేము మౌనం పాటిస్తే మా జీవితాలకు అర్థం లేదు, వేస్ట్ మేము బతికి కూడా. కాబట్టి మీరు విద్యుత్ శక్తి ఛార్జీలు వాపసు తీసుకోండి, లేకపోతే సమైక్య రాష్ట్రంలో మా రైతులకు న్యాయం జరుగుతుంది అనే ముచ్చట వర్తిమైపోతుంది, ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రైతులకు లాభం జరుగుతుందని భావించి నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయవలసి వస్తుంది అని చెప్పి నేను లెటర్ రాసి సరే తెల్లారి పేపర్లో వచ్చింది, అంత జరిగిపోయింది. దాని తర్వాత కొంతమంది తెలంగాణ వాదులు నా దగ్గరకు వచ్చింది, నేను లోపల కూర్చున్న ఛాంబర్లో చిట్టి పంపించారు నాకు. ఆ చిట్టి మీద ఏముందంటే 69 ఉద్యమకారులు అని ఉండదు పేర్లు రాయడం వల్ల పాపం. సరిగ్గా నేను లోపల తెచ్చుకున్నాను, ఒక 5 వచ్చింది వాళ్ళకి ఛాయ్ గిట్ట దాకా మాట్లాడి మీరు జితమంజం ఉన్నారా అంటే ఉన్నాం సార్, ఇంకో 20 మంది దాకా ఉన్నాం, గంతే తెలంగాణ అంటే ఇంకెక్క లేదు, 20 మంది మనం కలిసి మాట్లాడదాం సార్ అంటే మీరు రండి భోజనానికి రండి, గట్టిగా జై తెలంగాణ అంటే తెలంగాణ రాదా బాబు అనుకో, వ్యూహము పంద చాలా తెలివి కావాలి, అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఎట్లా ఏర్పడుతుందనే కనీస అవగాహన ఉండాలి మనకు. కాబట్టి రేపు వస్తే మంచిగా విస్తారంగా మాట్లాడదాం, మీరు లంచ్కే రండి అని చెప్పి 50 మందికి అన్నం ప్రిపేర్ చేసాం. వాళ్ళ 25-30 మంది వచ్చింది, అందరం తిన్నాం హాల్లో కూర్చుని కూర్చున్న తర్వాత మాట్లాడు సార్ మీరు రావాలి ముందుకు రావాలి ఉద్యమం మొదలు పెట్టాలి సార్, నేను అడిగిన ఉద్యమం దేనికోసం ఏంది అసలు ఉద్యమం అంటే ఏంది, నాకు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలని అడిగిన ఏంది, ఇది స్ట్రీట్ ఫైటా స్టేట్ ఫైటా, రాష్ట్రం కోసం పోరాటమా లేకపోతే వీధిలో పోరాటమా, ఇది తెలిసారు మీరు. స్ట్రీట్ ఫైట్ అయితే నేను ఎందుకు నాకు అర్థం కాదు, ఒక 10 మంది కాలేజీ పోరాటాలు 20 రాళ్ళు అయితే అయిపోయాయి, 4 బస్సులు కనబడితే పోలీసు వాడు రానివచ్చు పడుతున్నపోయి ఇక నుండి స్టార్ట్ అయిపోయాయి అంతే కదా, దానికోసం అయితే నేను అవసరం లేదు, స్టేట్ కోసం ఫైట్ అయితే నేను అవసరం ఉంటా, మరి ఏం చేద్దాము అని అడిగింది. 3 ప్రశ్నే మొట్టమొదటి ప్రశ్నే అది, యుఎన్ లేకుండా పందా లేకుండానే కదా 69 విఫలమైన 69 తక్కువ బస్సులు కాలబెట్టామా, తక్కువ రైళ్ళు ఆపినామా, తక్కువ మందిని చచ్చిపోయినామా, తక్కువ ఉద్యమం చేసినామా, చాలా గొప్ప ఉద్యమం అది కూడా, కానీ కొద్దిగా ఆ వ్యూహం లేకుండా గోరడం వల్ల
దీర్ఘకాలికంగా నిలవలేకపోయింది, తొందరగా ఆయన అవుట్ అయిపోయింది. మనం అట్లా కాదు, మొదలు పెట్టినామంటే అయితే మనం జావాలి లేకపోతే తెలంగాణ రావాలి. కానీ ఎట్టి పరిస్థితులు ఆపద్దు, నడమల మనం చచ్చిపోతాం. ఢిల్లీలో అడిగితే చెప్పినండి, ఒక కాంగ్రెస్ అడుగుతుండే, నువ్వు ఎక్కువ గడబడి చేస్తావు ఏంద్రా కేసీఆర్ అంటే నేను చెప్పిన, అరే కేసీఆర్ పోతే ఇంకో పీసీఆర్ తా గడుగున్నారా గడపడానికి, ఇలా ఉద్యమ స్థాయి అడిగి లేచింది. నీకు అర్థమైతే లేదు, నీకు నువ్వు గోల్ తింపుతావు అనుకుంటే తింపలేరు, మీరు నన్ను కథం చేసినా తింపలేరు అని చెప్పారు. వాడిని నన్ను అడిగి ఊహి దట్ పీసీఆర్ అని, ఊరికి 5 మంది ఉన్న పోయి పీసీఆర్లు ఎవరైనా పడుకుంటావు అని అడిగింది. ఆనెస్ట్లీ ఇదే మాట చెప్పాను నేను, ఊరికి 5 అయితే పక్కా ఉన్నారు పీసీఆర్, నువ్వు ఏమైనా పట్టుకుంటావు బిడ్డ, ఇలా తెలంగాణ ఉద్యమ స్థాయి అది కాదు అని చెప్పాను. అంటే ఎక్కడో పాతాళలోకంలో ఉన్న తెలంగాణ, అయ్యకమైనటువంటి అవగాహనటువంటి ఆగమైపోయిన తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకు డబ్బులు లేవు, నిధులు లేవు, పత్రికలు లేవు, మీడియా లేవు, రావాలన్నా జగన్నాథం కొట్లాడాలి. ఇక మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లానే ఉబ్బుడు, జర్ర గిట్లానే సగ్గుడు, అప్పుడే ఎంటనే తటపరకిందడే అయిపోయింది. ఆగమాగం దెబ్బతిన్న పానాలు కదా. కాబట్టి అప్పటి నుంచి, నిజాం కాలం నుంచి, జమీందార్ల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలా మంది తెలుగు ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్, విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్. 1000 గంటలు నిమ్మనరసింహారెడ్డి గారు నా సహోదరుడు, మా సిద్దిపేట వాసే, రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటా కూర్చుంటే. ఆ విధంగా 1000 గంటలు ఏంది లైన్ ఏంది కథ ఏంది ఎట్లా పోవాలి ఏ స్టేజ్కి ఎక్కడ చేరుతాం అట్లా చేరాలంటే ఏం చేయాలి మన ఎత్తుగడలు ఏముండాలి ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడి పాటలు రాస్తున్నాం. పాటల క్యాసెట్ తయారైంది 2000 సంవత్సరం ఉంది, జెండా తయారైంది కూడా 2000 సంవత్సరం ఉంది. చాలా మంది తెలియదు 2001లో అనుకుంటారు, కాదు ఇయర్ 2000 బాక్సనే పాడండి పాటలు, మొదటి పాటలు కొన్ని కొన్ని వటకచ్చి వాంతం వాడించండి తను పాడండి, అద్భుతమైన పాటలు కదా. ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది. గుంటూరు జిల్లాలో గుంటేడు జాగ అడిగినమ్మా, విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినమ్మా, మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము, మా తెలంగాణ మేమే ఏలుకుంటాము, అవి ఉండేటి పాటలు. ఒక 2 చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే. అంత ఆలోచన చేసింది, ఒక పాట రాయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది. ఒక పాట రాస్తే నేను చెప్పిన శుద్ధాలు అశ్వత్ రాస్తావు నేను, ఆయన రాయవస్తలేదు, మంచి రచయిత, ఈ 4 లైన్లు పడతలేవు సార్ అన్నాడు. ఏందా అంటే మన పండుగలు మనకంతా చెప్పాలి సార్, కొంచెం మంచిగా చెప్పాలి. ఏం పండుగలు చెప్పాలనుకుంటున్నాను, ఏదైతే చెప్పాలనుకుంటున్నా అంటే నేను చెప్పిన, ఏం లేదు రాయి నేను చెప్తా రాయని చెప్పి. పోషమ్మ బోనాల శివసత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది అతే రాసిపడేసి సూపర్ హిట్ అయిందే. అట్లా ఇంకో పాట రాస్తున్నాం, ఇది తెలంగాణ అనే పాట, ఫస్ట్ సాంగ్ అది, అదే లేపింది తెలంగాణ అంతటి. రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నాను. అపనమ్మక స్థితి, ఏ కాయక తెలంగాణ బయట ఆ తెలంగాణ, ఎవరిని మాట్లాడి అదే మాటగా దాన్ని రాయమని నేను చివరికి లైన్ కంపల్సరీ రాయబోయే బాబు అని చెప్పి రాపించిన నేనే. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజులేని పోరాటమే విజయం సాధిస్తుంది,
ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే లాభించింది. ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు తీసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవన్నీ ప్రయాసాలు పడ్డం. పిడికడంటే పిడికడ మంది చాలా మంది ఇప్పుడు లేరు. కరీంనగర్లో సింహగర్జన సభ పెడితే అప్పుడు హరీష్ యువకుడు అనుభవం కూడా లేదు. సింహగర్జన సభ పెడితే ఒక్కడే మనిషి వేళ కూర్చోవడం తీసుకొని పోయి దాన్ని సూపర్ డూపర్ ఇట్ చేసుకున్నారు ఆ రోజు ఆ ఎర్రటి ఎండ మే నెలలో. ఆ రోజు జ్ఞాపకంతో కూడా ఒకటి ఇలా కళ్ళకు నీళ్ళు కూడా వస్తాయి. ఆ తదనంతర పరిణామాలలో ఎందరో మంది మిత్రులు, ఇందులో గొప్ప గొప్ప వాళ్ళు విద్యాసాగర్ రావు గారు, కళ్యాణ్ యాదగిరెడ్డి గారు, ఇప్పుడు కూడా నా పక్కకు ఉన్నారా అనిపిస్తుంది వారు బాధగలితే దుఃఖం వస్తుంది. వాళ్ళు పాపం కొద్ది తెలంగాణ వచ్చే కొద్ది రోజుల ముందే చనిపోయింది. అయ్యో ఈ నాలుగు రోజులు ఉంటే బాగుంది కదా సూచి చచ్చిపోదురు తృప్తి పడతారని చెప్పి మేము కూడా ఏడ్చిన మనసులో ఎన్నోసార్లు అంత బాధలు పడ్డాం. అట్లాంటి ఉద్యమాన్ని చాలా 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 కష్టాలపై మీకు నేను చెప్పే అవసరం లేదు. కథలో మీరు కథానాయకులే చాలా మంది, మీకు అన్ని తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొని పోయామో మీకు తెలుసు. అసలు ఆ ఉద్యమ రూపాలు యాడ్ చేసుకుంటేనే ఒళ్ళు పులకరిస్తే పిలిపిస్తే వచ్చులే లక్షల మంది వేల మంది జనం రోడ్ల మీదకి. వంట వార్పు అంటే పోయి మెట్టుడే రోడ్ల మీద. ఎక్కడికి అక్కడ అసలు మామూలు ఉద్యమం కాదు. అది ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పి ప్రజలు నింబడేసుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమ రూపాన్ని ఒక పక్కన, దానికి రాజకీయ స్వరూపాన్ని మరో పక్కన మొదలైన మొన్న పదవులను మిసిరి కొట్టి స్టార్ట్ చేసిన మూమెంట్. అంతకుముందంటే వీళ్ళు రెండు బదనాలు పెట్టే తెలంగాణ మీద, తెలంగాణ దుకాణం స్టార్ట్ కాగానే ఆ వీళ్ళు రాజకీయ నిరుద్యోగుల పదవుల కోసం పెట్టిండ్రు అని ఒకటి, ఇక పైసలు వసూలు చేసే దుకాణమే అని రెండు. అంటే దీన్ని మెల్లపరచాలి తెలంగాణ ఉద్యమం వెంటనే ఈయన బేకార ముచ్చట అనేటువంటి ప్రచారం చేయాలనేటువంటి కుట్రలు జరిగేటి దాన్ని తిప్పికొట్టడానికే నా పదవులను రాజీనామా చేసిన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను ఆ రోజులలో. ఉద్యమం పేరిట ఎవరు ఎవరిని డబ్బులు అడగద్దు, ఎవరైనా అడిగితే దయచేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి నేను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. అంటే ఉద్యమ పవిత్రతను పెంచడానికి, అపనమ్మక స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపడేయడానికి ఇవన్నీ కూడా ఎత్తువాళ్ళు అవలంబించి తీసుకొని వచ్చినాం. రాజకీయ స్వరూపం వచ్చినాం కాబట్టి ఉద్యమానికి పర్మనెన్స్ వచ్చింది, శాశ్వతత వచ్చింది. హింసకు తావులేదు, విధ్వంసానికి తావులేదు, ప్రభుత్వాలు మనం ముట్టుకోలేవు పట్టుకోలేవు. చాలా బ్రహ్మాండంగా కొండా లక్ష్మి బాపూజీ గారు ఉండే ఆయన పాపం ఆశ్రయం ఇచ్చాడు ఆఫీస్ పెడతామంటే. కుట్రతోనే ఆయన బిల్డింగులు కొట్టారు, మన సామాన్యాల నుంచి రోడ్డు మీద పడేసారు. అంటే తెలంగాణకే తెలంగాణలో జాగ దొరకని ఆఫీస్ దొరకని అనేటువంటి పరిస్థితి. ఆఫీస్ పెడదామంటే వాళ్ళకి బేరీచు మనోడు పోయి చూసి రావాలి, వెంటనే ఇంటెలిజెన్స్ పోలీస్ టెలిఫోన్ రావాలి, నువ్వు సీఎం దృష్టిలో వస్తావు సుమా, అట్లా సుమా ఇట్లా సుమా అని బెదిరింపులు. వాటి నడుమ ఉద్యమానికి ఒక మూలం పెట్టుకున్నాం కాబట్టి, తెలుగు పోయినాం కాబట్టి, ప్రజాస్వామిక పందాలు పోయినాం కాబట్టి, అహింసతను పోయినాం కాబట్టి, కొండా లక్ష్మి బాపూజీ ఇంట్లో నుంచి మన సామాన్లు రోడ్డు మీద గిరాటేస్తే ఇవి ఇంత ఎత్తైన తెలంగాణ భవనం కట్టుకున్నాం. నైపుణ్యంతో మలుచుకుంటూ వచ్చినాం కాబట్టి లేకపోతే పాసిబుల్ అయ్యేది కాదు. ఉద్యమానికి పర్మనెన్స్ వచ్చేది కాదు, ఎప్పుడో ఎగిరిపోయేది. సో అట్లా అనేక ఆటుపోట్లను అనేక విషయాలను ఎప్పటికప్పుడు తర్కించుకొని చర్చించుకొని మాట్లాడుకొని దాన్ని అంతా కూడా తీసుకొని వచ్చాం. అనేక పర్యాయాలు రాజీనామా చేసాం, జయాలు వచ్చినాయి అపజయాలు వచ్చినాయి. జయం వచ్చినట్టు పొంగిపోలేదు, అపజయం వస్తే కుంగిపోలేదు. సరే దాన్ని మలుచుకుంటూ పోయినాం. చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈ రోజు, ఈ జూన్ 2 ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, 10 సంవత్సరాలు నిండుతాయి, దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు. ఎవడు కూడా కళ కూడా లేదు కనీసం.
దేర్ వాజ్ నో డ్రీమ్ ఈవెన్ నన్. అట్లా ఉన్న తెలంగాణ 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, మీరు అందరూ మార్చుకోవాలి. ఇక 14 ఏళ్ళు 13 ఏళ్ళు కాదు, 1999 నుంచి 2004 దాకా 15 ఏళ్ళు పక్క ఉద్యమం, తర్వాత 10 ఏళ్ళ పరిపాలన, 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండా. అయితే వాడగోడు వీడగోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు ఏ బీఆర్ఎస్ కథనే చేస్తాం భయ్, మోకాలంత ఎత్తులేనో కూడా మాట్లాడుతుంది. అట్లా కథమవుతుందా? గంత అలగా కథమవుతుంది. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏళ్ళు, 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒకరోజు కాదు కదా, ఒక మహావృక్షం అయిపోయి, ఒక సముద్రం అయిపోయి, అసెంబ్లీ ఎన్నికల మనం ఓడిపోయింది. సరే కొంత నైరాశ్యం వస్తుంది సహజంగానే, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన అదే కథ. ఎక్కడ దాకా లేచి దద్దరించే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయాలు ఇవి సహజంగా వస్తుంటాయి. చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 15 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథ అయిపోయిందా? కాలే కదా, మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మన రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. మొన్న ఒకటి వచ్చింది నా దగ్గరికి 100%, దాని డౌట్ కూడా అవసరం లేదు. మొన్న కూడా నా దగ్గరకు వచ్చింది ఏ సందర్భంలో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంది, సార్ ఇప్పుడు ఎలక్షన్ కంటే జరిగితే మనకు 105 సీట్లు వస్తాయి సార్ అంట. ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నది ఆ మాట, దానికి కారణం ఏంది? నిష్కారణంగా ఏది రాదు, తప్పకుండా ప్రతి దాని వెనుక, ప్రతి పోకేసి వెనుక, ప్రతి తాత వెనుక ఒక సందర్భం ఉంటుంది, విషయం ఉంటుంది. మనం ఏం చేసినాం? డంబాచారాలకో పిఆర్ స్టంట్లకో పిచ్చి పిచ్చి కథలకో కాకుండా తదేక దీక్షతోని వెనుకబడ్డ ఈ తెలంగాణ, అనగమైన ఈ తెలంగాణ ఎట్లన్నా చేసి గడ్డకు పడాలి. అవి ఆ పని చేసాం మనం 10 ఏళ్ళు నిరంతరం అదే పని. నీళ్ళ ప్రాజెక్టులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, అన్ని సామాజిక వర్గాల యొక్క మంచి పనులు కావచ్చు, చాలా అద్భుతంగా చేసినాం మనం. దాని ఫలితాలు వచ్చాయి. రైతు బంధు ఇస్తే వాటికి పిచ్చర్లు లేక ఓట్ల కోసం ఇయలే, ఒక అవగాహనతోని వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చినాం. దాంతో 18.32 తెలంగాణ జిఎస్డిపిలో 18.32 అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తూ ఉండే. చేప బిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని అపహాస్యం చేసిన అసెంబ్లీలో, కానీ 30,000 కోట్ల రూపాయల చేప బిల్లలు అమ్ముకున్నారు మనం. గొర్రె బిల్లులు పంపిణీ చేస్తూ ఉంటే కూడా అపహాస్యం చేసింది. ఇక్కడ అడుగు భాగంలో ఉన్న తెలంగాణ షీప్ క్యాటిల్లో దేశంలో నెంబర్1 స్థానాన్ని పోయినాం మనం. అట్లా ఎన్నిట్లా బావి కాడికి పోదామంటే భయపడి పాము కడుతుంది తెలుగుతుందని భయపడ్డ తెలంగాణ, ఎంతో మంది పాము కాడు కూడా చచ్చిపోయిన తెలంగాణ 2014 ముందు దర్జాగా కాలు మీద కారేసుకొని నడించ పండుకొని పొద్దుగాల ఛాయ్ తాగి నాష్ట చేసి పొలం బారిందా లేదని రైతు పోయి ధీమాలు చూసే తెలంగాణ తయారు చేసినాం మనం. ఈస్ డెఫినెట్గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం పరిపుష్టం చేసింది. ఇంకా అర్థం కాకుండా పెన్షన్ల పేరు కావచ్చు, రైతు బంధు పేరు కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, 1,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలకు పంపిణీ చేసినాం. ఎంత బాగా అయినా మన పల్లెలు ఎంత అద్భుతంగా తయారైనండి, హరిత ఆహారం చెట్లతోని, పల్లె ప్రకృతి వనాలతోని, క్రీడా ప్రాంగణాలతోని, పల్లె బాట పట్టణ బాట పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని ఎంత మంచి గ్రామాలు తయారైనండి. ఇండియాలో ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను రాష్ట్రం తెలియదురా అంటే ఒక తెలంగాణ. ఇండియాలో ప్రతి ఊళ్ళో పార్కున్న రాష్ట్రం తెలియదురా అంటే తెలంగాణ.
జిఎస్డిపిలో నంబర్ వన్ ఇవ్వాలంటే తెలంగాణ, పర్ క్యాపిటల్ నంబర్ వన్ ఇవ్వాలంటే తెలంగాణ, పరిశుభ్రమైన నీళ్ళు ఇచ్చినట్టు ఎవరంటే తెలంగాణ, నిరంతరంగా 24 గంటల కరెంట్ ఇచ్చినట్టు ఎవడరా అంటే తెలంగాణ. ఇట్లా ఎన్ని నంబర్ వన్ ఉన్నాం మనం, అన్ని ఉన్నాం, అయినా అప్పుడప్పుడు కొంత విష గాడి వస్తుంది, కొన్ని విష ప్రచారాలకు, అత్యాశలకు, అడవుల హామీలకు ప్రజలు అప్పుడప్పుడు భ్రమిస్తారు. ఆ భ్రమలోనే అనుకోకుండా కొంత శాతం అటు దాపించి 1.8% తోని మనకి ఎన్నికల్లో డిఫీట్ వచ్చింది. అది ఒక మాట నేను అందరితో మనం చేస్తా ఉన్నా, చాలా దృఢ సంకల్పం మనకు ఉండాలి. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం. ఖచ్చితంగా గులాబీ జెండా పనిచేసిందే రాష్ట్రం తెచ్చే విషయంలో కానీ, ప్రభుత్వం నడిపే విషయంలో కానీ. అదే పనిచేసినా మనం ఇంకో పని చేయలే, డెడికేటెడ్గా చేసినాం. ఇప్పుడు కూడా మన కర్తవ్యం అదే ఉండాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా. ఈ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రేపు కూడా మనం పనిచేయవలసింది ఏంటి? రాజకీయం అంటే పాలిటిక్స్ అంటే మేము అధికారంలో ఉంటేనే పాలిటిక్స్ అనేది తప్పు. రాజకీయం ఒక నిరంతర ప్రవాహం, ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రను పనిచేయాల్సిందే. ఒకసారి పవర్లో ఉండొచ్చు, ఒకసారి అపోజిషన్లో ఉండవచ్చు, కానీ పనిచేస్తూ ఉండాలి. అప్పుడే ఆ సంస్థకు విలువ ఉంటుంది, ప్రజాక్షేత్రంలో గర్వం ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉన్నా ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం. 100కు 100% ఈ రోజున్న ప్రభుత్వం చేసే తిరిగిమర్రి వేషాలు, వాళ్ళు పాల్పడుతున్న చర్యలు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొత్తమే కరెంటు లేని తెలంగాణ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండే ఘోరమైన కరెంటు బాధ. దాన్ని బాగా చేసినాం, 9 ఏళ్ళు నడిపినాం. అసలు అద్భుతం కదా, కరెంటు పోవడానికి లేకుండా మనం కూడా మర్చిపోయాం. జనరేటరు, ఇన్వర్టరు, కన్వర్టర్లని మాయమైపోయింది. అటువంటి తెలంగాణ మళ్ళీ వాళ్ళకి అదనంగా ఎన్టీపీసీ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ కూడా వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళ అసక్తత ఏందో, అసమర్థత ఏందో నాకు అర్థమైతే లేదు. ఉన్న కూడా పట్టణంలో, హైదరాబాద్లో అర్ధరాత్రి కూడా రోడ్డు మీద జనం పోయి గడబడి చేశారు. ఏదో సిటీలో ఏదో భాగంలో ఊని కాదు, నేను హైదరాబాద్ సిటీలో కూడా బాచిపల్లి ఘోరంగా కూడలు వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి టీవీలలో, వాళ్ళు ఉల్టా మాట్లాడుతున్నారు. మన ముఖ్యమంత్రి అంటే హరీశ్రావు పోయి లైన్ మీద పనిచేస్తారు. అది ఇప్పుడు హరీశ్రావు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఎవరు ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అట్లా మాట్లాడచ్చు నా అంటే అంత పేలవమైన మాటలు. లక్ష్మీనారాయణ గారు నా కూపానికి వచ్చి స్టేట్మెంట్లు అన్నారు, అతన్ని పనిచేసుకుని సాధన అవుతుందా అని. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పథకాలు కొన్ని, అంత బాగా వచ్చిన కరెంటు ఎట్లా ఫెయిల్ అవుతుంది అసమర్థత కాకపోతే? మిషన్ భగీరథ మొత్తం యూఎన్ఓ కాడికెళ్ళి మెచ్చుకున్న పథకం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి పట్టణ ప్రాంతాలలో రూపాయికి కనెక్షన్ ఇచ్చి చాలా చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం, ప్రజల అనుభవంలో ఉన్న కార్యక్రమం. అది ఎట్లా కింది అయితే నాకు అర్థం కాదు, తెలివి తక్కువతనం కాకపోతే. దీన్నంతా ఏమనుకుంటారు ప్రజలు? రైతు బంధు గజెట్ల బంద్ అవుతుంది, ఎందుకు ఆగం చేసుకుంటూ వాళ్ళని? దానికి ఆంక్షలు పెడతాం, కొంచెలు పెడతాం. మీరు 10,000 ఇస్తే 15 ఇస్తామని వాగ్దానం చేయడం, తర్వాత దాన్ని బంధం చేయడం, పాత 5,000 కూడా చెప్పుకోవడం, ఏమనిపిస్తుంది ప్రజలలో? కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, గ్యారంటీ మాట. ఎందుకంటే మెట్లు ఉంటాయండి, నువ్వు ఎక్కడు స్టార్ట్ చేస్తున్నావు పైకి పోతావు, దిగుడు స్టార్ట్ చేస్తే అడిగతావు, గ్యారంటీ మాట, అది న్యాచురల్. దాని ఏం భ్రమ పదార్థం లేదు, దాని పెద్ద సిద్ధాంతం ఉన్నది దాన్ని అర్థం చేసుకోవడానికి. వాళ్ళు స్టెప్ డౌన్ అవుతున్నారు, వాళ్ళు కిందికి అవుతున్నారు. అన్నింటిలో కూడా కరెంటు రాదు, రైతు బంధు రాదు, మంచినీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, పెన్షన్లు ఎగ్గొడతారు. 2 ఇస్తే 4 ఇస్తామని అర్రాస పాట లెక్క వాడి ముసలోళ్ళు నాగం పట్టించి ఆ 2 కూడా ఆయనతో జనవరి నెల నెలదీత పట్టింది. అప్పుడు ఏమవుతుంది జనంలో? ఏమభిప్రాయం సహజంగానే ఆ ప్లేస్లో మనం ఉంటే కూడా ఏమనుకుంటాం?
ఇంత దూకానా అనుకుంటాం, అంతే కదా. సో ఇవన్నీ పరంపర జరుగుతూ ఉన్నాయి. నిన్న ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ రైతులు మిరందిగా ఉండుతుంది ఏంటి పాపం. అంతకుముందే పోలీస్ స్టేషన్లలో పెట్టి మెరుగుపరుస్తారా, మీరు లాఠీ ఛార్జీలు చేసారు. మనం వచ్చిన తర్వాత 60 కష్టం పడి ఆ బాధ తీసేసాం. ఎప్పుడు పడితే ఏ రైతు ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం మనం కొనుక్కోవచ్చు పోవచ్చు, అసలు పరిశ్రమ లేకుండే. మళ్ళీ ఇప్పుడు పాస్ పుస్తకాలు అవేంటి, ఆధార్ కార్డులు, మన్ను కార్డులు అన్ని చెప్పులు లైన్లో పెడుతుంది. చెప్పులు లైన్లో పెడుతుంటే బయట మీరే పెట్టుతూనే ఉంటారు. ఇత్తనాలు కుళ్ళ ధరతో కూడా అడుగుతారు, గిట్ట తడవడం. మనం దండం పెడితే కూడా చెప్పులు పెడతాడా? అంటే గింత చిలిపిగా, గింత చిల్లరగా ఏదైతే తీసిట్లా మీరు అందరు కాబట్టి మీ నుంచే మళ్ళీ తిరిగి తీసేస్తామన్నట్టు ఒక చీప్ పాలిటిక్స్తో మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా బాధ నివారించాలి అంటే జరగకుండా చూడాలి అనే సోయి తప్పిన ప్రభుత్వం ఉంది ఇప్పుడు. ప్రతిదాన్ని చిల్లర రాజకీయంగా చూడు. అద్భుతమైన కార్యక్రమం తెచ్చిన మనం దళిత బంధు, దాన్ని నిలిపేసారు. మీరు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామన్నారు. ఇవాళ దాన్ని అతలేదు పతలేదు అడిగిన లేడు పడుచుకుని లేడు అని ప్రతి వాళ్ళు అందరి కోపమస్తున్న కారణం ఏంటంటే, ఒకరిని కాదు యావత్తు తెలంగాణ సమాజానికే మోసం. గీత కార్మికులు ఉండేది మొత్తం బంద్ పెట్టింది. రంగారెడ్డి జిల్లాలో అంతకుముందు ప్రభుత్వం కలుగు కాండని బంద్ పెట్టింది. ఉద్యమంలో నేను చెప్పిన తెలంగాణ వచ్చిన తెల్లారి మొత్తం తెరిపిస్తాను, బ్రహ్మాండంగా తెరిపించింది. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి కాదు, మన ఊళ్ళలో ఉండే గౌడ మిత్రులకు కూడా పని దొరికింది, బతికింది. మనం సెటిల్ రకం మాఫ్ చేసినాం, కోట్లాదిగా ఈత తాటి బణాలు పెంచినాం. ఎందుకంటే వృత్తి ఆ కార్మికులు బతకాలని మనకు సోయి ఉండే కాబట్టి. ఇవాళ కళ్ళు డిపోల మీద దాడులు అంటే బతకనిస్తలేరు వాళ్ళని, ఎందుకోనకు అర్థమవుతలేదు. భయంకరమైన దాడులు వాళ్ళ మీద. గీత కార్మికులంతా ముత్తుకుంటా ఉన్నామని నాకు 4 పెద్ద మనుషులు లేకపోతే చెప్తున్నారు. ఇదేం దౌర్జన్యం సార్, ఇది సరే మీరు నోరు తెరవాలంటే తెరుస్తాం అనుకోకుండా. మా నాయకులు లేరా, మా గౌరవ నాయకులు లేరా, మొత్తం మాట్లాడతాం, అవసరమైతే యుద్ధం చేస్తామని చెప్పింది. మీ తెలుగు రాకుండా చేస్తామని చెప్పింది. జైల్లో పెట్టుడు, కేసులు పెట్టుడు, వాళ్ళేం దొంగ పని చేస్తున్నారు, కళ్ళు అమ్ముకొని బతారు. అంతకుమించి మీరు దొంగ పని చేస్తున్నారు కాదు, మన వాళ్ళు కోటీశ్వరులు కాదు, స్మగ్లర్లు కాదు. ఉన్న చెట్లు, దేవుడు ఇచ్చిన చెట్లను తీసుకొని ఊళ్ళో కళ్ళు అమ్ముకొని బతారు. నిజంగా కళ్ళు దాకి చచ్చిపెట్టాలి ఎందుకండి? నేను ముఖ్యమంత్రి ముందు కూడా మాట్లాడుతూ నేను అడిగిన ఒక ఓటర్ ఉన్నది, మనకు 50 మంది గిరాకీ పర్మనెంట్. ఆ గిరాకీ ఉండాలని కోరుకుంటాడా, పోవాలని కోరుకుంటాడా? వాడు వాళ్ళ కలుషితం చేస్తాడా? సేమ్ కళ్ళు గీత కార్మికులు అదే పని. కళ్ళు దుకాణం నా గిరాకీ నాకు రావాలనుకుంటాడా, కొడుకుని రావాలని చెప్తాడా? కాబట్టి తప్పురా బాబా భావన తప్పు. ఆ గీత కార్మికుల మీద లేని బదనాలు పెడుతున్నారు. మీరు వాళ్ళు బతకడం కోసం పనిచేస్తారు తప్ప, సమాజానికి అది పోసి బతారు తప్ప, ఎవరు రాకుండా చేసుకుని మందిని చంపి బతకాలని ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ద వెరీ ఐడియా ఇది రాంగ్ అని చెప్పింది. అట్లా 10 సంవత్సరాలు మంచిగా ఉండ్రి, చెట్లకం తీసిన మంచిగా దర్జాగా ఉండ్రి ఉన్నగారికి. వాళ్ళ మీద ఇప్పుడు దెబ్బ తాలగానోడే లేడు. ఇప్పుడు గోల్డ్ స్కీమ్ బంద్, మా బాలరాజు యాదవ్ ఉన్నప్పుడే డామ్ బుమ్మని మస్తు మాట్లాడి ఆయనతో బంద్ అయిపోయింది, కథమైపోయింది. ఇప్పుడు డిపాజిట్ వాపసు ఇస్తాను. దళిత బంధు డబ్బులు మనం వేసినా మన గవర్నమెంట్ చేసినా కూడా ఫ్రీజ్ చేసిండ్రు. వాళ్ళ పడ్డ డబ్బులు కూడా వాపసు తెప్పించుకున్నారు. ఇక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మొత్తం సర్వనాశనం అయిపోయింది. ట్రాక్టర్లకు జీతాలు లేవు, డీజిల్ లేదు. గ్రామాలు మళ్ళీ మురుక్కు పాలవుతున్నాయి, పట్టణాలు మురుక్కు పాలవుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరు చేస్తే నిలిచిపోయినాయి. స్పెషల్ ఫండ్స్ నేను సీఎం ఉన్నప్పుడు మంజూరు చేస్తే అన్ని రద్దు చేసినారు. ఇక దవాఖానల పరిస్థితి మరీ దారుణం తయారైపోయింది. మనం కేసీఆర్ కిట్లు పెట్టిన తర్వాత ఆ దోపిడీ నుంచి విముక్తే పేద ప్రజలంతా సర్కారు దవాఖానలు లైన్ కట్టే మళ్ళీ బంద వెనక పోతా ఉన్నాం. అంటే రివర్స్ అయితే ఉంది అదంతా కూడా. ఈ పరిణామాలన్నీ ప్రతిరోజు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నాయి, గ్యారంటీగా జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అంటున్నాయో అన్నంలో మనం చూసుకున్నట్టు అయిపోయాయి, ఇంతలో ఎంత పని అయిపోయాయి, అనవసరంగా కేసీఆర్ కొట్టుకుంటుంది, బీఆర్ఎస్ కొట్టుకుంటుంది అని ముచ్చట్లు బయలుదేరుతున్నాయి. జనరల్గా ఇంత తొందరగా బయలుదేరదు, ఇంత తొందరగా ఏది కూడా బయలుదేరదు.
బయలుదేరిందంటే అర్థమైంది అనతి కాలంలోనే ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది, ప్రజాగ్రహానికి గురవుతుంది. రిప్లేస్మెంట్ ఎవరంటే మళ్ళీ మనమే, కనపడేది మనమే, ఇంకొకరితో కాదా పని. కళ్యాణ లక్ష్మి బంధు, తులం బంగారం బంధు, అన్ని బందే, రుణమాఫీ బంధు, చేనేతల బంధు, అన్ని బందే, ఏది జరుగుతలేదు. మరి ఏం జరుగుతుంది అంటే మనకు తెలుస్తుంది. మరి బంధానికి ఇంకేమైనా మంచి జరగాలి కదా, అదేం జరుగుతుంది, ఏం జరుగుతలేదు. మొత్తం మీద అది జరుగుతుంది. సో ఇదంతా క్యుములేటివ్ ఏమవుతుంది, బాంబు వేయనట్టు వెళ్తుంది. సమయం వచ్చినారు, ఆ సమయం కూడా ఎక్కువ దూరం ఉంటుందని నేను అనుకుంటలేదు. కారణాలు అట్లున్నాయి. డెఫినెట్గా మంచిగా ఉన్నాయి. మన పార్లమెంట్ ఎలక్షన్లో ఏం ఫలితాలు వస్తాయో చూద్దాం. ఇవాళ మృతుడు నవీన్ రెడ్డి గెలిచిండు, ఇంత సప్పబడతారు సపట్లు. నవీన్ రెడ్డి గెలిచిండు, మహబూబ్నగర్ జిల్లా నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. పట్టు కట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి, ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయి గెలుపుకోవాలనుకుంటాను, రాకేష్ రెడ్డి. ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది. ఇవన్నీ చెప్తున్న న్యూయార్క్ బస్ కౌంట్ నేను చెప్తాను సార్, లోకమంతా ఒకటే పాట, అది గెలుస్తాం. ఈ నర్మల పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం, ఎన్నెన్న రావచ్చు, ఓట్ల శాతం ఉంటుందా మనకు వచ్చేది. ఒకటి మనకు 11 వస్తాయని చెప్పిండు, ఇంకోటి 1 వస్తుందని చెప్పిండు, ఇంకోటి 2 నుంచి 4 వస్తాయన్నాడు. ఇకపోతే గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది. దాని మీద సట్టా బజారు, శక్తులు కట్టుడు, బేటీలు కట్టుడు, కోట్ల రూపాయలు చేతులు మారుడు, ఇకపోతే గోల్మాల కంపెనీ అయిపోయింది. సరే చూద్దాం, డెఫినెట్గా మంచి పని స్పందన ఉండే ప్రజలలో, బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి. ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఎట్లా వచ్చినా బాధ లేదు. మనకు 11 అయితే పెద్ద పొంగి అడ్జేసేది లేదు, 2 అయితే కుంగిపోయేది లేదు. ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్. ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మహబూబ్నగర్లో చేసినాం మనం, ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయనే ప్రకటించిన మేము 200 మీటర్ ముందడుగు చేస్తామని. మనం 3 గెలిచింది, ఇంకా 11 ఫైనల్, ఇంకా 11 గెలిచింది. అంటే దీని ఇంత దాత్రమే మనం పొంగిపోయే అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి. కానీ మన ప్రయాణం, మన ప్రస్థానం కొనసాగుతుండాలి. మన కర్తవ్యం ఒకటే, దయచేసి నేను కోరుతున్నాను. ఇప్పుడు కట్టే పని చేసి చాలా రోజులు ఇక్కడ నిలబడి మాట్లాడడం పర్లేదు. సో నేను మంచి దురస్థ అయిపోయిన మేము బాధ అవ్వలేదు. పోదాం, ఇంటిపురమే పోదాం. చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పంద ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త ఉద్యమ పంద మనం పట్టాల్సి వస్తుంది. కానీ ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. వాళ్ళ ఆశలు అడియాశలు కాకుండా మనం కాపలాదారులుగా ఉండాలి. ఇంతకు మించిన వేరే కర్తవ్యం మనకు లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బీఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం. దయచేసి రాజకీయ ఫలితాలు మిగతా వాటితోనే ఆగమనం కాకుండా, వాటి కోసం పిచ్చి పిచ్చి కాకుండా, బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది మనకు. భవిష్యత్తు మనకు కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది, తెలంగాణ ప్రజలకు ఉంటుంది. మీరు చేసే తప్పులు మళ్ళీ సరిదిద్దాలి, మళ్ళీ మంచిగా చేయాలి. అది ఎవరో చేయడం ఎవరి నుంచి కాదు, లోతు దశలో మనమే కాబట్టి మనమేనే ఆ కర్తవ్య బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ దశాబ్ది మనకు ఒక స్ఫూర్తి కావాలి. ఈ దశాబ్ది వేళ అందరికి అన్నం పెడుతున్నా పెడుతుందా, ఏర్పాటు చేశారు కదా, రామారావు చెప్తున్న భోజనాలు లేనట, దానికి ఇబ్బంది లేదు. సో ఇంకా 10 నిమిషాలు ఎక్కువ మాట నడుస్తుందని మాట్లాడుతున్నాను. ఈ భోజనం గ్యారెంటీ ఉంది కూడా బాధలేదు. కానీ మీ అందరితో నా ప్రార్థన ఒకటే, ఉద్యమ ప్రస్థానం ఉద్యమ ప్రారంభమైన రోజులు కావాలని మీకు నేను గుర్తు చేసిన గంత కఠినమైన సమయంలో అటువంటి పరిస్థితులలో ఉద్యమాన్ని ప్రారంభించి గొప్ప విజయం సాధించి
రాష్ట్రాన్ని సాధించి పెట్టిన సంస్థ మన సంస్థ. ఈ రాజకీయ జయాపజయాలు మనకు లెక్క కాదు. మనం కూడా 2 టర్ములు గెలిచినాం, ఎంపీలు గెలిచినాం, అన్ని చేసినాం. మళ్ళా వస్తుంది గెలుపు ఆడిపోదు. కాబట్టి మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, దయచేసి ఎట్టి పరిస్థితులలో ముక్కవోని దీక్షతోని తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువుగా మనం పనిచేయాలి, పురోగమించాలి. అదే మన కర్తవ్యం. ఆ ఆశలు తెలంగాణ ప్రజలు కూడా మన మీద ఉన్నాయి. నిన్న నేను మిమ్మల్ని అందరినీ యాత్ర బయలుదేరిదీసి నేను క్యాండిల్ గాలి మేము వాపసు వస్తుంది. ఇంటికి వాపసు వస్తుంటే ప్రతి కార్లో కలిగిన డబుల్ థమ్స్ పెట్టి నేను చెప్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ అయితే ఉరికొచ్చిన దగ్గరకు వచ్చి నా కారు కొట్టి, సార్ మళ్ళీ మనమే గెలుస్తున్నాం, నువ్వేం భయపడక మేము అందరం ఉన్నాం. ఆటో డ్రైవర్ నేనే ఆశ్చర్యపడతా ఉన్నాను, ఆవేశం ఉరికొచ్చి చెప్తా ఉన్నాను. సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళీ పాలన మన భుజాల మీద పడుతుంది అనే డౌట్ కూడా అవసరం లేదు. ఈమెలతో ఏమి కాదు, మనము కాదని చెప్తున్నా. చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు. గెలిచినామని వాళ్ళని వాళ్ళే చేయించి చూసుకుని గెలిచినామని నిజంగానే అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోవాలని వాళ్ళకి తెలుస్తలేదు. పాపం చిన్న మాట కదా, ఏ కొద్దిగా తెలివి ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంటు మంచిగా ఇచ్చింది కదా, ఇండియా అంత తెలుసు కదా, దాచిపెట్టి లెక్క కాదు కదా. ముఖ్యమంత్రి కూడా బుద్ధి ఉంటే, మంత్రి వారికి కానీ బుద్ధి ఉంటే కరెంటు వాళ్ళని పిలిచి మొదటిదాకా ఎట్లా నడిచింది, అక్కడ నడిపిరా బయట అయిపోతుండే అంతే కదా. ఎందుకు అధికం జాతర పోయి కొండంగ శాతం చేస్తామని మీరు వీకేసి వాళ్ళని చేసేసి మా తరాలు చూపిస్తామంటే వాళ్ళ తరాలు ఇప్పుడు వాళ్ళ లాగ్ లాగ్ వాళ్ళకొట్ట కొడుకుతాను అంతే కదా. ఇంకోటిరా ప్రజలు, నేను రాత్రి ఎందుకు పోయాను బాచిపల్లిలో, ఇంకో చోట చందానగర్లో వస్తారు కదా ప్రజలు, ఆవేశం వస్తే ఆగుతారా, ఎవరు ఆపుతారు, మన వాటిని ఆగరు, మన కంట్రోల్లో కూడా ఉండరు కోపం వస్తే. కాబట్టి ఆ పిచ్చి పనులు ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వికిలితనం మజిలితనం వాళ్ళకే అంటుకుంటుంది. మీరేం భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వీళ్ళతో అంతగానో గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేదు. 6 నెలలు అయితే ప్రభుత్వం వచ్చి ఒక్కదన్న పాలసీ, ఇవేది మా వ్యవసాయ పాలసీ, ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ, ఇది మా ఐటీ పాలసీ, ఇది మా పలాన్ పాలసీ, ఏదో ఒకటి నేర్వాలి కదా. ఒక్కటన్న ఏ ఒక్క పాలసీ అని ప్రకటించిన ప్రభుత్వం అంత వాటి కాయవేపు ముచ్చట్లు సాయి సంసారి లచ్చి దొంగ ఇదా. ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి. నాకు బాగా గుర్తున్నది మొట్టమొదటి క్యాబినెట్లోనే 42 నిర్ణయాలు ఇచ్చినాం మనం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డారు ఫస్ట్ క్యాబినెట్లో 42 నిర్ణయాలు ఇచ్చింది. ఒక వ్యవసాయ పాలసీ తీసుకున్నామంటే పోచారం గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండేది, ఆయనకి నేను లక్ష్మీపుత్రుడు అని పేరు కూడా పెట్టినా. నీ పీరియడ్నే బ్రహ్మాండం చెప్పి వ్యవసాయం అని చెప్పి అట్లా తీసుకొని పోయినాం. గొప్ప రిజల్ట్ సాధించిన పంజాబ్ని తలదండి అంత ధాన్యం పండించింది. అట్లా పట్టుబట్టి ఒక ఫలితం సాధించాలి. ఒక అద్భుతమైన ప్రజా విజయం కావాలి, ప్రభుత్వ విజయం ప్రజా విజయం కావాలి. అట్లా ఉండాలి. కానీ ఏం లేదు, వాటికి డబ్బాలు వాళ్ళే చూపినట్టు వాటి లొల్లి తప్ప ఇది లోగోనా. లోగో అనేది ప్రజల గుండె మీద ఉంటుంది కదా. ఆ రోజు మనం రూపకల్పన చేసింది ఏం చేసింది, ఇంతకుముందు చెప్పిన ఈశ్వర్ గారు ఏం చేసినా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం. మనం ఒక పాట రాస్తేనే 10 మందిని కూర్చున్నాం. దళిత బంధు పాటలు రాస్తే బాలసీని రప్పించి ఓ 20 మంది కళాకారులను రప్పించి నా పొలం కాడ కూర్చున్న ఫామ్లా ఒక వారం తిప్పినవాడు రాసినాం. ఒక సమిష్టి వ్యూహంతో చేసిన తప్ప పొగరుతోని గర్వంతో ఒంటరిగా మనం చేయలే. ఏ చిన్న పని చేసినాం అంత బాగా చేసినాం. అట్లా అనేక విషయాలు. సోదరుడు సాయి చెందిన కళాకారుడు చనిపోయాడు దళిత బంధు టైంలో కూడా. అతనికే చెప్పి బాల్సిన చెప్పి అందరిని పిలిస్తే చాలా కష్టపడి చేసాం. ఒక పాట రాయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక భావాన్ని ప్రజల్లో తీసుకుపోవాలన్నా కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆ రంగ నిపుణులు కావచ్చు, వాళ్ళతో చర్చలు చేసేసినాం మనం. ఆఫీసర్గా ఇష్టం వచ్చినట్టు చేయలే. అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, కాంక్రీట్గా వచ్చినాయి. అన్ని వర్గాల ప్రజలకు ఆనందం ఉండే, ఇప్పుడు ఆ ఆనందాన్ని ప్రజలు కోల్పోయింది.
కోల్పోయామనే సంగతి ప్రజలకు తెలిసిపోయింది, మనం డబ్బా కొట్టుడు కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు మనకే ఉంటుంది, బీఆర్ఎస్కే ఉంటుంది. అట్లా మనం ఇంట్లో పడుకోవద్దు. నూతన ఉద్యమ పందాన్ని ఆవిష్కరించి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సమంజసమో, ఏ కార్యాచరణ అనువైనదో దాన్ని ఆవిష్కరణ చేసి ముందుకు తీసుకుపోయే కార్యాచరణ త్వరలో పని తీసుకుందాం, దాన్ని నిర్ణయించుకుందాం. ఎన్నికలు ఉండడం వల్ల మన యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకోవాలి. బీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 27 కరెక్ట్ ఎలక్షన్ మధ్యలో ఉండే, అది కూడా జరిపే బాధ్యత మనకు ఉంది. అందరినీ పిలుచుకొని ఒక 2 రోజుల పాటు ఘనంగా మన వార్షికోత్సవం కూడా జరుపుకుందాం. బీఆర్ఎస్ వార్షికోత్సవం మిగతా కార్యక్రమాలకు అన్నిటికీ అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని రూపకల్పన చేసుకుందాం, ముందు కొనసాగుదాం. ఒకటే మాట నేను చెప్తా ఉన్నా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు 100కు 100% చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించే ప్రశ్న లేదు, విరమణ చేసే ప్రశ్న లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ పార్టీ పుట్టిందే మీకోసం, ఈ పార్టీ ఉన్నదే మీకోసం, తప్పకుండా మీకోసం అడుగు అడుగున పోరాటం చేస్తుంది, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతా తప్ప వేరే ఇంకో ఆలోచన లేదని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి 50 మంది తెలంగాణ ప్రజానీకానికి, మన గులాబీ సైనికులకు, ఉద్యమ సహచరులకు, అందరికీ అమరులైనటువంటి విద్యార్థులకు, మిత్రులకు, ప్రాణత్యాగం చేసిన పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమాలకు వందనాలు. ఈ దశాబ్ది ఉత్సవ వేడుకల సందర్భంగా వందనాలు తెలియజేస్తూ మేము గౌరవిస్తా ఉన్నా, జై తెలంగాణ, జై తెలంగాణ.